వారు ప్రకృతి ప్రేమికులు. పనులంటే మక్కువ. పనిని ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నిత్యం వ్యవసాయం చేస్తూ పంటలను సాగు చేస్తుంటారు. వారే విశాఖ మన్యం వాసులు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక సీజనల్ పంటలకు అంతరాయం ఏర్పడినప్పటికీ గత 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మన్యంలోని పంట పొలాల్లో విస్తారంగా నీరు చేరడంతో గిరిజనులంతా దుక్కులు దున్ని వరినాట్లు పనులకు ముమ్మరంగా చేస్తున్నారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా పొలం పనులలో నిమగ్నమై వ్యవసాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు మన్యంలో వాగులు వంకలు పొంగిపొర్లుతూ కొండలు కోనలకు పచ్చదనం సంతరించుకుని ప్రకృతి సోయగాలతో కొండల మధ్య జాలువారే జలపాతాలతో వంకర టింకర రహదారుల్లో పొగమంచుతో చూపుర్లను కనువిందు చేస్తున్నాయి. ఏదేమైనా ఈ వర్షాలతో మన్యం మరింత ఆహ్లాదకరంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రకృతి బాగా ఆస్వాదించాలనుకునే వారికి ఈ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. Come on.